ఓకే థ్యాంక్ యూ రండి అన్న వెల్కమ్. తర్వాత ఎవరికి వచ్చినా నేను ఇల్లందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వివిధ పార్టీల నుంచి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది పెద్దలందరూ కూడా రాజీనామా చేసి గాంధీ భవన్లో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే భట్టి గారు బలరాం నాయక్ గారు అక్కడున్న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జాయినింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ప్రధానంగా ఇవాళ జాయినింగ్ చేసిన దాంట్లో జాయిన్ అయిన దాంట్లో మీ అందరికీ తెలుసు పెద్దలు జడ్పీటీసీ మాజీ చైర్మన్ గారు మరి జడ్పీటీసీ సభ్యులు పూనె వీరభద్రం గారు అట్లాగే లక్ష్మణ్ నాయక్ గారు గార్లా మండల ప్రెసిడెంట్ అట్లాగే ఏపీసీసీ ప్రెసిడెంట్ పిఎస్సిసి ప్రెసిడెంట్ గారు వారు తెలుసు కదా మీ అందరికీ చిరపరిచితులు మరి దళపతి శ్రీనివాసరాజు గారు వారితో పాటు ఎంపీడీసీలు జడ్పీటీసీలు తర్వాత చాలామంది వార్డు కౌన్సిలర్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా ఇల్లందు ప్రాంతం గిరిజన ప్రాంతం ఇది వెనకబడింది. ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధన కోసం అట్లాగే సీతారాం ప్రాజెక్టు మనకి వెనక్కి పోయింది, అది రెండో ప్రయారిటీకి పోయింది. దాని యొక్క నీళ్లు ఈ మెట్ట ప్రాంతానికి రావాలి. ఇటువంటి నిరుద్యోగ సమస్య అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు నీళ్లు నిధులు అనే సమస్యని గతంలో ఉద్యమం చేసిన వాళ్ళు సాధించలేకపోయారు. మరి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అందువల్ల ఆ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ ప్రజానీకం మరి సుమారుగా 1000 మంది ద్వారా గాంధీ భవన్కి వెళ్ళి మేము స్వచ్ఛందంగా జాయిన్ అవుతామని వస్తూ ఉన్నారు. ఇంకా ఇతర మిత్రులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో సింగరేణి గనులు ఉన్నాయి. అటువంటి మేజర్ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మైన్స్ కూడా సాధించే దానికోసం ఇల్లందు అభివృద్ధి కోసం పాటుపడేదానికి వీళ్ళందరూ ఒక దండోపదండాలుగా కదిలి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గాంధీ భవన్లో ఈరోజు మరి ఇందాక చెప్పిన నాయకత్వంలో మేమందరం కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటున్నాం. మేము ప్రధానంగా మాకే టికెట్ కావాలనేది మాత్రం కోరటం లేదు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం, అది కోడి భూములే కావచ్చు లేకపోతే అవినీతి అక్రమాలే కానీ ఈ ప్రజానీకం అందరూ కూడా మరి కంకణ కట్టుకుంటున్నారు కాబట్టి ఆ తీర్పుకి ప్రజలు కోరే తీర్పుకి మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ నాయకత్వంతో మరి ఇక్కడ ఉన్న యువతలు యువకులు మహిళా మహిళలందరి సహకారంతో మేము దానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిచిస్తామని తెలియజేస్తూ మీ అందరి ముందు మీడియా ద్వారా తెలియజేసుకుంటాము. అన్నా ఓకే ఓకే అన్న లైవ్ పెట్టమంటారు.